సైడ్ది రెండు వేరు చేసుకుంటాను, ఎందుకంటే ఒకటి ఒక వైపు ఒక రైట్ సైడ్ ఒకటి లెఫ్ట్ సైడ్ సరే పర్లేదు అయినా అరేంజ్ చేయాలి సార్. దీనికి మనం ఏమేయాలి, సీక్రెట్ పాకెట్ వేయాలి. ఇప్పుడు దీన్ని తిరిగేసుకోవాలి. ఇక్కడ ఇక్కడ కట్ చేసుకుంటాం, కొంచెం మనం ఎక్కడ దాకా అయితే కుట్టుకున్నామో అక్కడ దాకా కట్ చేసుకోవాలి. ఇలా మీరు పాకెట్ తయారు చేసుకోవాలి, ఓకేనా? మనం ఆల్రెడీ కట్ చేసుకున్న బిల్ట్ని తీసుకోండి. బిల్ట్ ఉందా కనిపిస్తుంది కదా, బిల్ట్ని ఇలా తిరిగేసుకోండి. ఇది ఉందా ఫస్ట్, ఇది అట్ సైడ్ నేను వదిలేస్తాను, ఇది కిందిది వదిలేస్తాను, మీకు కనిపిస్తుంది కదా, ఇది వదిలేసి దీని మీద ఇలా కుట్టుకుంటాను, ఓకేనా? ఇప్పుడు ఈ పీస్ ఉంది కదా, చూడండి బాగా అందరూ. దీని మీద ఇప్పుడు కుట్టేసాం, అలా స్ట్రైట్ చేసేనా ఇక్కడ వరకేనా, జంపు చేయమా, జంపు చేయలా.
అయిపోయిందా? టైం అయితే అండి, 6 అయినా ఇక్కడ మనకి హాఫ్ ఇంచ్ క్లాత్ ఉండాలి అన్నా. ఓకేనా? సమానంగా పెట్టద్దు. ఇక్కడ ఎంత ఉండండి పర్లేదు, తక్కువైనాండి ఎక్కువైనాండి నో ప్రాబ్లం. బిల్టెన్ సపరేట్ వీడియో తీసుకోవద్దు, ఓన్లీ బిల్టెన్ బిల్ట్ పాకెట్ అది చేసినావా? కంటిన్యూ చేస్తున్నావా? కంటిన్యూ సార్, అటాచింగ్ కూడా. ఇప్పుడు కట్ చేసుకోలేదు బెల్ట్, అంతవరకు దాన్ని టచ్ చేయకూడదు జిప్పు. రేపు మీ అందరికి మళ్ళీ పాయింట్ క్లాత్ ఇస్తాను. ఈరోజు పెండింగ్ నైట్ ఎవరు తిన్నా ఆఫ్ చేసుకోండి చొక్కా. ఇంకా మార్నింగ్ చొక్కా కుట్టని మనం క్లాస్లో. ఈరోజు నైట్ ఎంతైనా కానీ మీ చొక్కాలు అన్నీ ఆఫ్ చేసుకోండి. ఇంకా ఎంతమంది ఉన్నాయి చొక్కాలు?
ఇలా సమానంగా మార్కింగ్ తీసుకోండి. ఓకేనా? అంతేనా? ఇప్పుడు ఏం చేయాలి నేను? ఇలా ఉక్కోవాలి కదా. ఎందుకు అలా తిరుగుతుంది సమాచారం? Thank you.
లైన్గా తంబేసేయండి ఒక్కొక్కరు. ఎప్పుడెప్పుడా ఇంటికి వెళ్ళాలి ఏమంటాడు ఆవిడ హాస్టల్ మార్నింగ్ వస్తావు కదా ఓకే ఇక్కడ నుంచి మనం వెళ్ళేటప్పుడు ఎందుకో చాలా బాధ వచ్చారు కదా ఎందుకు మళ్ళీ ఇస్తాను నేను వస్తారు మళ్ళీ వన్ డే ఉండాలి ఇప్పుడు అయిపోయిన తర్వాత ఈ రెండు ఇలా కలుపుకోవాలి అంతేనా తప్పన్న ఈ ప్లేస్లో పూర్తి కింద వరకు ఉండేసుకున్నాడు సార్ చెప్పకపోతే అవునా అప్పన్న మార్కింగ్ చేసుకున్నాం కదా ప్రకారం వచ్చింది ఈరోజు సండేనా రేపైతే చికెనా మీకు అవునా ఎక్కువ వేపించుకో సార్ తిన్నాను కదా సార్ బాగా నాకు ఏంటి నేను స్టేట్ సిలబస్ సిబిఎస్ సిలబస్ ఇంకా మూడులోనే ఉండారా అది సిబిఎస్ఏ కట్టడం లేట్ అవుతారా పెళ్తాడు కట్టచ్చురా అవసరం మూడుకింత గిజిపోతున్నాడు అడిగి మూడు మూడు లేదా పెళ్ళితాడా అదే సార్ ఒక మూడు కట్టడానికి అంత గిజిక్ పోతున్నాడు మూడు మూడు ఎంతసేపు కట్టడానికి గంట పట్టింది గాలి బొట్టు కదా అనేది పెళ్లితాడేది పెళ్లితాడు పెళ్లితాడేంది అయ్యా తాలిబొట్టు కదా అంటారు అంటున్నా పెళ్తాడు అంటారు తాలిబొట్టు పెళ్తాడు అది ఒక ఊత పదాలు లాంటి సార్ కొన్ని కొన్ని ప్రాంతాలు పదాలు ఉంటుంది చిన్న కాళ్ళ దగ్గర నుంచి మొత్తం కుట్టుకోవాలి ప్రాసెస్ హలో చెప్పు
ఏంటంటే లేదు. వాళ్ళు ఎక్కడ పోయారా ఇంటికి? హాస్టల్కి చేసేనా వెళ్ళాలి అంటే వాళ్ళు ఉంటారో ఉండరు తెలియదు కదా. ఇప్పుడేం పని నీకు? ఇప్పుడేం వర్క్ ఉన్నాయి నీకు? నీకే మరి లేట్గా వెళ్దాం అంటున్నావు కదా. నాకు ఎప్పుడైనా ఒక ఫోన్ తీసుకోవాలి.